కర్షకుల కష్టాన్ని కార్పొరేట్లకు కట్టబెడితే ఊరుకోమని అన్నదాతలకు న్యాయం జరిగే వరకు పోరాడతామని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ అన్నారు. అహోరాత్రులు శ్రమించి పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగర్ వెంకటస్వామి, మండల అర్బన్ అధ్యక్షులు వకులాభరణం శ్రీనివాస్, పెళ్లి కనకయ్య, నాయకులు రంగు వెంకటేష్ గౌడ్, చంద్రగిరి శ్రీనివాస్, సంగస్వామి యాదవ్, మోడిక చంద్రశేఖర్, కనికరపు రాకేష్, వస్తాది కృష్ణ, నాగుల రామూగౌడ్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం రైతుకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి ఆ మూడు బిల్లులు రద్దు చేయమని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో సహా 18 పార్టీలు చెప్పినప్పటికీ మొండి వైఖరితో ఆ మూడు బిల్లులు తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో ద్వారా విమర్శలు దేశాన్ని ఏ విధంగా ముందుకుతబడిందో ఈరోజు దేశం వెనికిపోతుంది. ఈరోజు జిఎస్టీ అని నోట్ల రద్దని ఈ విధంగా ఈ దేశాన్ని మళ్ళీ రాష్ట్రానికి ముందుకు తీసుకోబోతుంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే పేద బడుగు బలహీన వర్గాల ప్రజల రైతులకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమం చేయాలంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే సాధ్యమవుతుంది. కాబట్టి రాబో రోజుల్లో తప్పనిసరిగా ప్రభుత్వాలకు బుద్ధి చెప్పి ప్రజల పక్షాన రైతుల పక్షాన నిలబడి మరింత పోరాటాలు ఉధృతం చేసి ముందుకు సాగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారాలు.